ఆర్థికంగా సామాజికంగా గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని అన్నారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేలా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వారిని వెంటాడుతున్న పేదరికం ఇప్పటికీ కూడా మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు, ప్రత్యేకించి వారి జీవితాల్ని మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగుల్లో వేసే కార్యక్రమంలో వాళ్ళు వెనకాలే ఉన్నారు. ఈరోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను, ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మీ తమ్ముడు ప్రభుత్వంలో ఈరోజు ఈ 4 సంవత్సరాల పరిపాలనలు మీ బిడ్డ విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వ్యవసాయపరంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, జెండర్ పరంగా కానీ ఈరోజు మనందరి ప్రభుత్వం గిరిజనులను గుండెల్లో పెట్టుకుని 4 సంవత్సరాలలో అడుగులు వేశాము అని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా చెప్పగలుగుతాను. ఏ నామినేటెడ్ కాంట్రాక్టు ఏది తీసుకున్నా కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకు ఖచ్చితంగా 50% కేటాయించేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ ఈరోజు కార్యరూపం చేస్తా ఉన్న ప్రభుత్వం మనది. ఈ 50 నెలల కాలంలోనే మొట్టమొదట ఒక గిరిజన చెల్లెమ్మకు, ఆ తర్వాత నా గిరిజన అన్నకు క్యాబినెట్లో ఏకంగా డెప్యూటీ సీఎం స్థానం ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్న పరిస్థితి కూడా ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వైజరీ కమిటీని నియమించిన చరిత్ర కూడా మన ప్రభుత్వంలోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కన్నీళ్లు తెలిసిన మనిషిగా ఎస్టీలకు మన మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీని కూడా మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధితో అమలు చేస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కాలనీలలో, గిరిజన తాండాలలో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చాం. అక్షరాల 2019 జులై నుంచి ఇప్పటి వరకు 458,000 గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నాం. ఇందుకోసం అక్షరాల 410 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశాము అని కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేక యూనివర్సిటీ, వైద్య ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆ మేరకు గిరిజనులకు ఇప్పటికే ఒక జిల్లా కాదు, ఏకంగా 2 జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు గిరిపుత్రుల జిల్లాలో వారి జీవితాలలో ఉన్నత విద్యాకాంతులు నింపటానికి ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది. ఈరోజు గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా ఈరోజు ఇక్కడ జరగబోతా ఉన్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో మన గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే ఒక గొప్ప అడుగుకు ఇక్కడి నుంచి బీజం కూడా పడబోతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అని అంటే, మామూలుగా కూడా నా మనసులో ఎప్పుడూ కూడా ఉండేది గిరిజనులు స్వచ్ఛమైన మనసులు కలిగిన వాళ్ళు, మన పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ
గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వస్తే 8వ తరగతిలో ఆ పిల్లలందరికీ కూడా వారి చేతిలో ఈ రోజు ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉన్నది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా ఈ రోజు చివరకు చదువులను ప్రోత్సహిస్తూ కళ్యాణమస్తు షాది తోఫానే కార్యక్రమాలను కూడా చదువులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత ఈ పిల్లలను మరింత గొప్పగా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా దేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు చూడని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో హైయర్ ఎడ్యుకేషన్లో విద్యా దీవెన తీసుకొచ్చాం వసతి దీవెన తీసుకొచ్చాం ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు చదివిస్తా ఉన్న తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా భారం పడకుండా మెరుగైన చదువులు కరికులంలో మార్పులు చేస్తూ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన గ్రామాలకు చెందిన మన పిల్లలు ఈరోజు అక్షరాల 130,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఈరోజు కనిపిస్తూ ఉన్నారు ఇందులో నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ వర్గాల వారు ఏకంగా 84% ఉద్యోగాలు ఈరోజు వాళ్ళే చేస్తూ అక్కడే కనిపించే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతూ ఉంది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇందులో మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 497 గ్రామ సచివాలయాలలో పనిచేస్తా ఉన్న 100% ఉద్యోగస్తులు నా గిరిజన తమ్ముళ్ళు చెల్లెమ్మలే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా